అందరికీ నమస్కారం. నా పేరు హస్తి లక్ష్మణ్ రాజు, నెల్లూరు. నా కవిత శీర్షిక పేరు భయం గుప్పిట్లో జనం. చరిత్రలో మునుపెన్నడూ చూడనే లేదు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు. రేపనేది ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. ఏ మూలన దాగుందో, ఎవరి ఒంట్లో తిష్ట వేసిందో, ఎప్పుడు కాటు వేస్తుందో అంతుపట్టడం లేదు. ప్రయాణాలు బంధు, పెళ్ళిళ్ళు బంధు, రహదారులు బంధు, మొత్తం రవాణా బంధు, యావత్ భారతం 10 రోజులుగా బంధు. ఇలాంటి జనతా బంధును ఏనాడైనా ఊహించామా? ఇలా జరుగుద్దని ఎప్పుడైనా కలగన్నామా? దేశాలకు దేశాలు హడలిపోతున్నాయి. కరోనా కాటుకు భయభ్రాంతులైపోతున్నాయి. ప్రజల ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోతున్నాయి. యుద్ధాలు లేవు, బాంబులు లేవు, ఆయుధాలు అసలే లేవు. ఓ కంటికి కనిపించని ఆ చిన్న కరోనా వైరస్ ఎంత కలవర పెడుతుందో చూడండి. జాగ్రత్తగా ఉండాలి జనం. ఏరికోరి దానిని ఆహ్వానించకూడదు మనం. ఓదార్చేవారు ఎవరు లేరు. నివారణకు మందు లేదు. వెంట వచ్చేవారు అసలే లేరు. ఒంటరిగానే నీ పోరు. ప్రజలారా, ఇకనైనా జాగ్రత్త పడాలి మీరు. నీ ఇల్లు దాటి బయటికి అడుగు పెట్టవద్దు. నీ ప్రాణం మీదకు కొని తెచ్చుకోకు. నీ ఇల్లే నీ స్వర్గం. అంతకంటే లేదు మరో మార్గం. ధన్యవాదాలు.